వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ముంబై నటి కాదంబరి జత్వాని కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఉన్న నిందితులంతా ఏపీ హైకోర్టుకు క్యూ కడుతున్నారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకపోయినా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే జత్వాని ఫోన్లు లాక్ ఓపెన్ చేసేందుకు మరో ఫేక్ కేసు పెట్టింది పిఎస్ఆర్ టీం. జత్వాని ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్ పై వ్యభిచారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ స్పాపై దాడి చేసి అమ్మాయిలను సరఫరా చేస్తున్నాడని అతనిపై కేసు పెట్టారు పోలీసులు. అయితే కేసు నమోదుకు ముందే ఢిల్లీకి వెళ్లేందుకు పోలీసుల కోసం ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేసినట్లుగా తెలిసింది. తాజాగా మాజీ డీజీపీ పేరు కూడా చేరుస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. రెడిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే కదంబరి జత్వాని సినీ నటి కేసు ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు అయితే ఈ కేసుకు సంబంధించి, అదేవిధంగా కూడా గతంలో ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఈ డివైడర్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా కూడా ఆమెకు సంబంధించినటువంటి ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఆ పోలీసులు అక్రమంగా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి, అంటే ఆ ఐఫోన్స్కి సంబంధించి పిన్ అడిగినటువంటి సందర్భంలో జత్వాని చెప్పినటువంటి పరిస్థితి, కదంబరి జత్వాని చెప్పినటువంటి పరిస్థితి, అటువంటి సందర్భంలో ఆమెను భయభ్రాంతులు గురి చేసేందుకు ఆమెకు సంబంధించినటువంటి ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా మీద కూడా అక్రమ కేసులు అయితే బనాయించడం జరిగింది. అంటే ఈ అమిత్ కుమార్ సింగ్కి సంబంధించి ఒక స్పా సెంటర్ మీద రైడ్ చేసినట్టు, ఆ స్పా సెంటర్లో రైడ్ చేసినప్పుడు అతను వ్యభిచారం చేస్తూ దొరికినట్లుగా కూడా, అంటే ప్రాస్టిట్యూషన్లో దొరికినట్టుగా కూడా అతని మీద కేసు నమోదు చేసి అతను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ విధమైనటువంటి అక్రమ కేసులు ఒకటొకటిగా వెలుగుచూస్తున్న సందర్భంలో ఎవరు ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అంటున్నటువంటి అధికారులే కాదు సిబ్బంది మొత్తం కూడా వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్నే ఈ కేసుకు సంబంధించి సస్పెండ్ చేశారు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి మరింత లోతుగా ఈ కేసుకు విచారణ జరిగేటువంటి సందర్భంలో తమను కూడా సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి ఎఫ్ఐఆర్లో లేనటువంటి ఈ సిబ్బంది కానివ్వండి, అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు కూడా అదేవిధంగా కూడా మీకు ఎఫ్ఐఆర్కి సంబంధించి మీ పేర్లేమి నమోదైన పరిస్థితి అయితే లేదు, అయినా కూడా మీరు ఎందుకు వస్తున్నారంటే సందర్భంలో ముందస్తుగా కూడా వస్తున్నామని తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా ఈ ఏదైతే ఈ కదంబరి జత్వాని కేసు ఏదైతే ఉంది, కదంబరి జత్వాని కేసుకు సంబంధించిన వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ.